నిత్యానందకరి వరాభయకరి సౌందర్యరత్నాకరి నిర్ధూతాఖిల ఘోర పావనకరి ప్రత్యక్షమాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. తాడేపల్లిగూడెం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి. మరియు ప్రతి సంవత్సరము కూడా మన తాడేపల్లిగూడెం పట్టణ ఎలువేల్పుగా దివ్య నీరాజనాలు అందుకుంటూ భక్తులచే తమ కోరికలను కోరుకున్న వారికి కోరుకున్న బంగారమై ఆ యొక్క అమ్మవారి చల్లని చూపులు ఎల్లవేళలా మన మీద ప్రసరింపజేసేటువంటి శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి యొక్క ఉగాది మహోత్సవాలు, విలంబినామ సంవత్సర మహోత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా పూర్తి చేసుకొని అటు పిమ్మట ప్రతి సంవత్సరము కూడా ఉగాది అనంతరము చేసేటువంటి భారీ అన్న సమారాధన కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నవి. మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో సుమారు 50,000 మంది పైమాటగానే మనం భక్తులు పాల్గొంటారని చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో తమ వంతుగా భక్తులు మీ యొక్క సహాయ సహకారాలు వస్తు రూపేణా ధన రూపేణా ఏవైనా కానివ్వండి, ధాన్యం కానివ్వండి, ఏవైనా మీ యొక్క రూపేణా కానీ ఇక్కడ ఆలయం వద్ద తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దానాలలో కల్లా గొప్పదైనటువంటి అన్నదానానికి సహకరించి భక్తులు మీ యొక్క కోరికలను తీర్చుకొని అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలకు పాత్రలు కావలసినగా కోరుకుంటున్నాం. మరి ఎవరికైనా రూపాయి ఇవ్వండి, ఇంకా రూపాయి ఇస్తే బాగుండు అనిపిస్తుంది. అదేవిధంగా మరి అన్నం పెట్టండి చాలు అనేంత వరకు కూడా పెట్టచ్చు. ఏదైనా ద్రవ్యం ఇస్తే కనుక అందరూ ఏదైనా మనం దానాలు అయినా ఏదైనా దానం చేస్తే దానం దానం చేయండి, ఇంకా రూపాయి ఇస్తే బాగుండు అనిపిస్తుంది మనసులో. కానీ అదేవిధంగా భోజనం పెడితే చాలు అనేదాకా కూడా మనం చేయొచ్చు దానం. మహా అయితే కడుపు నిండా తింటారు తప్ప అంతకంటే ఎక్కువ తింటారు కదేటి. చాలు అనే విధంగా మనం దానం చేయగలిగితే చేసేది అన్నదానం ఒకటే. కాబట్టి భక్తులు గమనించి ఇక్కడ ఆలయం వద్ద జరిగేటటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి మీ వంతుగా సహకారం చేసి అదేవిధంగా ఆ యొక్క కుంభరాశిలో వేసేటటువంటి ఈ యొక్క 23 శుక్రవారం రోజున ఉదయం 9:30 ఆ స్వీట్లు కానీ బూరెలు కానీ మీ యొక్క గృహంలో స్వయంగా చేసుకొచ్చినవి కానీ ఏవైనా కానీ ఇక్కడ రాశి కింద పోసి అమ్మవారికి నివేదన చేసి అటు పిమ్మట ఆ ద్రవ్యాన్ని అన్న సమారాధన కార్యక్రమంలో ప్రసాదం కింద వితరణ చేయడం జరుగుతుంది. మీ వంతుగా మీ శక్తి కొలది దీంట్లో ఎటువంటి డిమాండు లేదు. మీ వంతుగా మీ యొక్క శక్తి కొలది మన శక్తి కొలదే మనం చేయగలిగితే ఎంతవరకు చేయగలిగితే అంతవరకే మేము ఆశిస్తాము. కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలు ఉదయం 9:30 ఆ యొక్క స్వీట్లు కానీ ఆ బూరెలు కానీ ఏవైనా కానీ తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారి ఎదుట రాశి కింద పోస్తారు. కమిటీ వారు కార్యకర్తలు అందరూ ఉంటారు ఇక్కడ, వారికి అందజేస్తే మీ యొక్క ప్రసాదాన్ని ఆ యొక్క కుంభరాశిలో ఏర్పాటు చేసి ఆ యొక్క అమ్మవారికి కుంభ నివేదన చేసిన తర్వాత అమ్మవారి యొక్క ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సహాయ సహకారాలు అందరికీ కావాలి కాబట్టి ఈ యొక్క సహాయ సహకారాన్ని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమంలో కూడా అన్న ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి ప్రతి శుక్రవారము విశేషంగా అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం చేయడం అనేది చాలా వ్యయ ప్రయాసలతో కూడినటువంటి వ్యవస్థ. దాన్ని నిర్విరామంగా శ్రీరంగం రామాంజనేయులు గారు వారి మిత్రబృందం మరి కొనసాగించడం అనేది చాలా ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమం అది. మరి భక్తులు గమనించి మనకు మన యొక్క పట్టణ దేవత అయినటువంటి యొక్క శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఇంకా ఎంతో విశేషంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని, దానికి మీ యొక్క సహకారాలు ఎల్లవేళలా ఉండేలా చూడమనేసి చెప్పి తెలియజేయడం జరుగుతోంది.
యథాశక్తిగా దీంట్లో ఎటువంటి డిమాండు లేదు. మీ శక్తి కొలది మీరు. ఒక వ్యక్తి మన పేరు మీద మనం భోజనం చేసినా చాలు అనుకునేటువంటి మనస్తత్వం మనకు కలగాలి. అటువంటి కార్యక్రమాన్ని మనం నిర్విరామంగా ఈ యొక్క తాడేపల్లిగూడెం పట్టణ ఇలవేలుపు యొక్క ఆలయ ఆవరణలో జరగాలి అనేసి చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి వారము జరిగేటువంటి యొక్క అన్నదాన కార్యక్రమానికి భక్తులు విశేషంగా స్పందించి దాని యొక్క కార్యక్రమాన్ని ముందుండి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క తాడేపల్లిగూడెం ఇంకా ఎంతో వైభవంగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుని ఈ యొక్క గ్రామదేవత యొక్క వైభవాన్ని దశ దిశలో కీర్తించేలాగా చూసే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఇక్కడ జరిగేటువంటి ప్రతి పూజా కార్యక్రమానికి, ప్రతి ఒక్క పుణ్య కార్యక్రమానికి కూడా నడుం బిగించి ముందుండి నడిపిస్తూ శ్రీరంగం రామాంజనేయులు గారు, మరి పట్టణ నియోజకవర్గ శాసనసభ్యులు వైడికొండల మాణిక్యాలరావు గారు, మున్సిపల్ చైర్మన్ గారు శ్రీ బలుశెట్టి శ్రీనివాసరావు గారు ఇత్యాది ప్రముఖులందరూ కూడా ఈ యొక్క ఆలయ అభివృద్ధిలో తమ వంతుగా వారి వారి యొక్క పాత్రను పోషిస్తూ ఉన్నారు. అదేవిధంగా నూతనంగా మనం సంకల్పించుకోవడం జరిగింది అమ్మవారికి స్వర్ణ కిరీటము. ఉగాది రోజున మనం ముందు రోజుగా మనం పబ్లిక్గా మనం అనౌన్స్ చేసుకోవడం కూడా జరిగింది. నూతన స్వర్ణ కిరీటానికి తమ వంతుగా బంగారాన్ని వస్తురూపే ధన రూపేనా కానీ బంగారం రూపేనా కానీ యథాశక్తిగా ఆలయం వద్దకు ఇచ్చినట్లయితే తగిన రసీదు కూడా పొందగలరు. గమనించి మరి మన యొక్క సహాయ సహకారాలతో మన గ్రామ దేవత అయినటువంటి శ్రీ శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా మనం చూసుకోగలిగితే కనుక అమ్మవారి ఆలయం బాగుంటే పట్టణం బాగుంటుంది, పట్టణం బాగుంటే మనం బాగుంటాం. పట్టణంలో మనము భాగమే కాబట్టి ఆ యొక్క అమ్మవారి భక్తులందరూ కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 23 శుక్రవారం రోజున జరిగేటువంటి భారీ అన్న సమారాధన కార్యక్రమానికి తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అందరికీ కూడా ఆ యొక్క బలుసలమ్మవారి చల్లని చూపులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బలుసలమ్మ.